సార్, అమిత్ షా గారి డీఫేక్ వీడియో ఆ కేసుకు సంబంధించి ముగ్గురు కాంగ్రెస్ నాయకులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది సార్, మరి ఎవరెవరు వాళ్ళు? అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది అని అంటున్నారు, మరి అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? యా, అమిత్ షా ఆ మధ్య మాట్లాడుతూ ముస్లిం రిజర్వేషన్ని తీసేస్తాము, తీసేసి ఆ రిజర్వేషన్లు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తామనేది ఆయన మాట్లాడాడు యాక్చువల్గా. అయితే దాన్ని మ్యానిపులేట్ చేసి దాన్ని డీపేక్ టెక్నాలజీ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తీసేస్తాం, మేము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం అనేది చెప్పినట్టుగా ఒక ఫేక్ వీడియోని క్రియేట్ చేసి దాన్ని సర్క్యులేట్ చేశారు. అది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేసింది. అందులో రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు, రేవంత్ రెడ్డి కూడా దాన్ని షేర్ చేశాడు అనేది ప్రధానంగా ఆరోపణ. సో ఈ ఆరోపణ కింద తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసిలో ఉండే చాలామందికి, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి కావచ్చు, చాలామందికి 16 మందికి నోటీసులు ఇచ్చారు ఢిల్లీకి రమ్మని. ఎందుకంటే ఈ కేసును ఢిల్లీ సైబర్ పోలీసులు చూస్తున్నారు. మామూలుగా ఢిల్లీలో పోలీసు వ్యవస్థ అనేది రాష్ట్ర ప్రభుత్వం కింద ఉండదు, అది సెంట్రల్ హోమ్ శాఖ కిందనే పనిచేస్తుంది శాంతి భద్రతకు సంబంధించి. అందువల్ల హోంశాఖ ఢిల్లీ పోలీసులకు ఆదేశిస్తే ఢిల్లీ పోలీసులు ఇమీడియట్గా దీని మీద చాలా పెద్ద చర్య తీసుకోమని చెప్పారు. ఎందుకంటే అది చాలా పెద్ద విషయం, ఎన్నికలు ఇంకా ఉన్నాయి, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ తీసేస్తారు అని కానీ నమ్మితే ప్రజలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు, దాని రిజల్ట్ పెద్ద ఎత్తున బీజేపీ మీద విన్నింగ్ అవకాశాల మీద పడే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ ఈసారి ఎన్డీఏ కూటమి 400 సీట్లు టార్గెట్కి పెట్టుకునింది. 400 సీట్లు ఎందుకు టార్గెట్ అంటే వాళ్ళు రాజ్యాంగాన్ని మారుద్దామనే ప్లాన్లో ఉన్నారు. రాజ్యాంగంలో ఏమేమి మారుస్తారు ఇంకా క్లారిటీ లేదు, బట్ సెక్యులర్ అనే పదం తీసేస్తామని చెప్తున్నారు వాళ్ళ పార్టీ నాయకులే. ఇంకా కొన్ని బిల్లులు ఇంకా అమలు కాకుండా ఉన్నాయి, అవన్నీ కూడా అమలు చేసే కార్యక్రమంలో కూడా ఉన్నారు. రైతుల బిల్లులు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఉంది, తర్వాత ఉమ్మడి పౌరసత్వం ఉంది, సిఏఏ ఉంది, సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ బిల్లుల్ని వాళ్ళు అమలు చేయడానికి కూడా తమకి భారీ మెజార్టీ కావాలనే ప్లాన్లో ఉండాలన్నమాట. సో వాళ్ళు క్లియర్గా మేము రాజ్యాంగాన్ని మారుస్తామని అయితే చెప్తున్నారు. అది ఎప్పటి నుంచో వాళ్ళ అజెండా కూడా, బీజేపీ అజెండాలో సెక్యులర్ అనే పదం వాళ్ళకి ఇష్టం లేదు. నిన్న మొన్న వరంగల్లో సెక్యులర్ సమూహ రైటర్స్ మీద కూడా దాడి చేశారు. సెక్యులర్ అనే పదం వాడితే వాళ్ళకి ఒళ్ళంతా కంపురం వచ్చేస్తూ ఉంది, కంపురం వచ్చి వాళ్ళ మీద దాడులు కూడా చేస్తున్నారు. ఇంకా తీనేలేదు రాజ్యాంగంలో, రాజ్యాంగంలో ఉన్న పదాన్ని వీళ్ళు వాడారు అంతే, తీక ముందే ఇలాగుంది. ఇంక తీసినాక సెక్యులర్ అని ఎక్కడైనా మనం ఇంకేదన్నా సెక్యూ అనే పదం వినబడినా కూడా ఇంగ్లీష్లో వచ్చి కొట్టేస్తారు ముందు, తర్వాత కథ. ఏమన్నా కొట్టి కూడా వీడు ఎందుకు కొట్టారంటే సెక్యులర్ అని అన్నాడు సార్, అందుకు కొట్టామని చెప్పే అవకాశాలు ఉన్నాయి. అలాంటి ఒక సీరియస్ కండిషన్ ఉంది కాబట్టి వీళ్ళకి ఇప్పుడు భయం స్టార్ట్ అయింది. ఆల్రెడీ కొంత మోడీ స్పీచ్లో కానీ అమిత్ షా స్పీచ్ల్లో కొంత భయం కనబడుతుంది, అంటే మనకి అనుకున్న సీట్లు రావేమో అని ఒక భయం అయితే ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ అది కనబడుతుంది. సో దానివల్ల సీరియస్గా కదిలింది హోంశాఖ. సో ఎప్పుడూ లేదు ఇంత వేగంగా, ఎందుకంటే ఈ ఫేక్ వీడియోలు అనేవి అందరి మీద వస్తున్నాయి. ఆ మధ్య కూడా మన సిద్ధరామయ్య మీద కూడా వచ్చింది, ఇక్కడ కేటీఆర్ కూడా దాన్ని ఇచ్చేసాడుగా, మరి అటువంటిప్పుడు కేటీఆర్ మీద కూడా చర్య తీసుకోవాలి కదా. దాన్ని అది క్లియర్గా తెలిసిపోతుంది, సిద్ధరామయ్య చెప్పలేదండి, ఆయన ఎందుకు చేశాడు కేటీఆర్, మరి ఎందుకు చర్య తీసుకోలేదు. అట్లాగే మోడీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేని అంశాలంతా ఉన్నట్టుగా స్పీచ్లు ఇస్తూ తిరుగుతున్నాడు దేశం అంతా, మరి ఆయన మీద ఎందుకు కేసులు పెట్టలేదు, ఆయన మీద ఎందుకు చర్య తీసుకోలేదు. సో ఇవన్నీ ఏంటంటే క్లియర్గా లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు రాజకీయ నాయకులు అనేవి అందరూ చేస్తున్నారు. కానీ ఇక్కడ అమిత్ షా మీద చేసేసరికి వాళ్ళకి ఒక థ్రెట్ క్రియేట్ అయింది, ఒక భయం స్టార్ట్ అయింది, దాంట్లో నుంచి ఒక సీరియస్గా తీసుకున్నారు. రేవంత్ రెడ్డికి మిగతా వాళ్ళకంతా నోటీస్ ఇచ్చి ఇమీడియట్గా 4 రోజుల్లో ఢిల్లీకి రావాలన్నారు, బట్ రేవంత్ రెడ్డి 4 వారాలు టైం అడిగారు. ప్లస్ రేవంత్ రెడ్డి తరపున ఢిల్లీలో సౌమ్య గుప్తా అనే ఒక అడ్వకేటు అక్కడ పోలీసులకు చెప్పారు, ఇదేంటంటే రేవంత్ రెడ్డికి దీనికి సంబంధం లేదు, తెలంగాణ కాంగ్రెస్
సోషల్ మీడియాది సంబంధించి రేవంత్ రెడ్డి చూడట్లేదు, ఆయనకి సంబంధం లేదు. ఆయన సీఎంఓకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్సే చూస్తారు, ఇది చూడట్లేదు, ఆయనకి సంబంధం లేదని చెప్పారు. 4 వారాలు టైం అడిగారు. మిగతా వాళ్ళు కూడా 15 రోజులు టైం అడుగుతూ నోటీసులు ఇచ్చారు ఢిల్లీకి. అయితే వాళ్ళు ఆ నోటీసులు పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు ముగ్గురిని అరెస్ట్ చేశారు ఇందాకే. ఆ ముగ్గురు ఎవరంటే సతీష్ అని తెలంగాణ సోషల్ మీడియా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అనమాట. సతీష్ని అరెస్ట్ చేశారు. అట్లాగే నవీన్ అని, తస్లిమా అని ఇంకొక ఇద్దరిని కూడా ఈ సోషల్ మీడియాకి సంబంధించిన కాంగ్రెస్ లీడర్స్ని అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురిని ఇప్పుడు అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుని వెళ్ళారు. వాళ్ళ దగ్గర ఉన్న ల్యాప్టాప్స్, వాళ్ళ ఇంట్లో ఉన్న ల్యాప్టాప్స్, హార్డ్ డిస్కులు, ఫోన్లు అన్నీ కూడా, వాళ్ళు పెన్ డ్రైవ్లు అన్నీ కూడా తీసుకెళ్లారు. సో వాళ్ళ నాకు తెలిసి ఇప్పుడిప్పుడే వాళ్ళు బయటికి కూడా రారు, సీరియస్గానే తీసుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కూడా సీరియస్ యాక్షనే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళైతే దాన్ని ఎవరు చేశారని చెప్పలేము, ఇప్పటివరకు ఏమి లేదు, కానీ వీళ్ళు ఎక్కువ షేర్ చేశారనైతే వీళ్ళ మీద ఉంది. నిజానికి వీళ్ళు షేర్ చేయడం కూడా తప్పే ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి ఎన్నికల దగ్గరలో పెట్టుకొని, ఎన్నికలు ఒక పక్క కొన్ని అయినా కొన్ని అవుతున్నాయి, ఇలాంటి టైంలో అమిత్ షా నేను రిజర్వేషన్ అన్నీ తీసేస్తానని చెప్తే ఎవడైనా నమ్ముతాడా? ఎందుకు చెప్తారు వాళ్ళు రిజర్వేషన్ అన్నీ తీసేస్తామని? తీసేస్తామని ఆయన ఒకటే చెప్పడు కదా, అందరూ చాలామంది చెప్తారు కదా, వాడు మోడీ కూడా చెప్తాడు కదా. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని చెప్తున్నారు, అది ఓపెన్గానే అందరూ చెప్తున్నారు. సో ఈ అమిత్ షా అలా ఎందుకు చెప్తాడనేది ఆలోచించాలి కదా. వీళ్ళకి తెలీదా, రేవంత్ రెడ్డికి తెలీదా, లేకపోతే కాంగ్రెస్ నాయకులకు తెలీదా? తెలిసే కావాలని, ఇది ఫేక్ వీడియో అని తెలిసే వీళ్ళు దాన్ని షేర్ చేశారు. సో అందుకని మనం ఎప్పుడైనా కూడా దీని నుంచి ఒక గుణపాఠం ఏంటంటే, ఏదన్నా ఒక వీడియో షేర్ చేయాలంటే ఆలోచించాలి. ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్ షేర్ చేస్తున్నప్పుడు ఈ విషయం ఈయన చెప్పాడా లేదా అని ఆలోచించాలి. ఇంతకుముందు అయితే ఫోటోలు అంటే ఫేక్గా జరిగేవి, ఫోటోల్ని ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఫోటోలే కాకుండా వీడియోలను కూడా ఫేక్ చేయడం ఈజీ అయిపోయింది. ఇంతకుముందు అంటే టెక్స్ట్ను ఫోటోలను మ్యానిపులేట్ చేయడం ఈజీగా ఉండేది, ఫోటోషాప్ వచ్చింది, అవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఏఐ వచ్చింది, డీప్ఫేక్ టెక్నాలజీ వచ్చింది, టెక్స్ట్ ఇస్తే చాలు వీడియో వచ్చేస్తుంది, నువ్వు వాయిస్ క్లోనింగ్ వచ్చింది, వేరే నా వాయిస్ని నీకు పెట్టేయచ్చు, నీ ఫేస్లో నువ్వు మాట్లాడుతున్నట్టు నీ వాయిస్ నాకు పెట్టేయచ్చు, అసలు ఏమీ లేకుండా నన్ను క్రియేట్ చేసి, నా వాయిస్ని క్రియేట్ చేసి నేను చెప్పినట్టు కూడా పెట్టేయచ్చు. ఇవాళ టెక్నాలజీ అంతా ఈజీ అయిపోయింది కాబట్టి ఇవాళ మోర్ కాషస్గా ఉండాల్సిన అవసరం ఉంది, దీని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైం ఇది అందరికీ తప్పు చేస్తే, అందరూ తప్పు చేసినప్పుడు అందరిది తప్పే కదా, మోడీకి ఎందుకు ఈ రూల్ వర్తించదు? బీజేపీలో అనేక మంది, అసలు ఫేక్ కల్చర్ని తీసుకొచ్చిందే బీజేపీ, ఫేక్ వీడియోల్ని, ఫేక్ పోస్టుల్ని క్రియేట్ చేసి అనేకం చేసిందే బీజేపీ. ఆ మధ్య కూడా రాహుల్ గాంధీ మీద కూడా అనేక ఫేక్ ఫోటోల్ని బీజేపీ సోషల్ మీడియాలో షేర్ చేయలేదా? సో ఇక్కడ ఏంటంటే, అధికారంలో ఉన్నవాళ్ళు చేస్తే వాళ్ళకు ఒక న్యాయం, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి చేస్తే వాళ్ళకు ఒక న్యాయం, ఇది బీజేపీ ప్రభుత్వంలో ఎప్పటి నుంచో ఇదే జరుగుతుంది. దీన్ని కూడా ఖచ్చితంగా ప్రశ్నించాలను. మన రేవంత్ రెడ్డి వీళ్ళు చేసింది ఖచ్చితంగా తప్పే, తెలిసి దాన్ని ఫేక్ అని తెలిసి షేర్ చేయడం ఖచ్చితంగా తప్పు, నో డౌట్. అట్ ద సేమ్ టైం బీజేపీ చేయట్లేదా, బీజేపీ వాళ్ళ మీద మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అన్న ప్రశ్నకు కూడా బీజేపీ దగ్గర సమాధానం. అవి కూడా న్యాయమైన ప్రశ్నలే కదా. ఇదేంటంటే ప్రతిపక్షాల్లో ఉంటే తప్పు చేస్తే మాత్రమే తప్పు, మేం చేస్తే తప్పు కాదు అన్న ఒక ధోరణి అధికార పార్టీలలో అన్నిట్లో ఉంది, బీజేపీలో అది బలంగా కనిపిస్తూ ఉంది. సో ఈ క్రమంలో మరి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఇప్పుడైతే ఎన్నికల ముందైతే ఖచ్చితంగా అరెస్ట్ చేయకపోవచ్చు, దాని ప్రభావం తెలంగాణలో పడుతుంది కాబట్టి. కానీ దీనివల్ల రేవంత్ రెడ్డి కూడా నన్ను వేధిస్తున్నారు అన్న నెరేటివ్ని జనంలోకి ఆల్రెడీ తీసుకెళ్తున్నాడు.